తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రకోణం చుట్టూ రాజకీయ రగడ రాజుకుంటోంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని బయటపెట్టినందుకే అక్రమ కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేశారని చెబుతున్నారు. పక్కా ఆధారాలతోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. శంషాబాద్కు చెందిన సుపారీ గ్యాంగ్తో 15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. హత్యకు ప్లాన్ చేసిన రాఘవేందర్ రాజు, మధుసూదన్ రాజు సహా మరో ఇద్దరికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ డ్రైవర్ ఢిల్లీలో షెల్టర్ ఇచ్చారని, వారిని సైతం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రకోణం చుట్టూ రాజకీయ రగడ రాజుకుంటోంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని బయటపెట్టినందుకే అక్రమ కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నేతలు. ఇక పోలీసులు మాత్రం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేశారని చెబుతున్నారు. పక్కా ఆధారాలతోనే నిందితులను అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. శంషాబాద్కు చెందిన సుపారీ గ్యాంగ్తో 15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు పోలీసులు. హత్యకు ప్లాన్ చేసిన రాఘవేందర్, మధుసూదన్ రాజు సహా మరో ఇద్దరికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ డ్రైవర్ ఢిల్లీలో షెల్టర్ ఇచ్చారని, వారిని సైతం అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. ఈరోజు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.